కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణుకుంటలో జరిగిన అగ్ని ప్రమాదానికి వరి పంట దగ్ధమైంది. గ్రామ శివారులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మెరుగులు పడి గడ్డితో పాటు కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట కాలిపోయింది. రైతులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నించారు. మంటలని ఆర్పడంతో కొంత పంటను రైతులు కాపాడుకున్నారు. సుమారు 200 ఎకరాల్లో వరి పంటతో పాటు గడ్డివాములు దగ్ధమైనట్లు స్థానికులు తెలిపారు. ధాన్యం కుప్పలు సైతం మంటల్లో కాలి నష్టం జరిగిందన్నారు. పంట నష్టాన్ని అంచనా వేసి రైతుల్ని ఆదుకోవాలని ప్రజాప్రతినిధులు కోరారు. పంట నష్టాన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గోగూరి నరసింహారెడ్డి, గ్రామ సర్పంచ్ బళ్ళం సుధాకర్ పరిశీలించి అధికారులతో చర్చించి న్యాయం చేయాలని కోరారు. ఒంటి గంట 30 ఒక 200 నుంచి 300 వరి పంట కోతకొచ్చిన పంట నష్టం జరిగింది. ఈ పంట నష్ట కారణం దాదాపు కరెంట్ డిపార్ట్మెంట్ వల్ల జరిగింది. ఇదే గత సంవత్సరం కూడా ఇదే కరెంట్ డిపార్ట్మెంట్ ద్వారా అప్పుడు కూడా ఒక 5 నుంచి 10 పంట నష్టం జరిగింది. ఇప్పుడు 200 నుంచి 300 పంట నష్టం జరిగింది. మేము రెవెన్యూ డిపార్ట్మెంట్కి చెప్పినాం. రైతుల భాగస్వామ్యంతో వాళ్ళ ద్వారా జరిగిందా అనేది నిజా నిర్ధారణ కావాలి. మేము ఇప్పుడు విఆర్ఓ గారికి కూడా చెప్పినాం. ఎంఆర్ఓ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగింది. దాదాపు 200 నుంచి 300 ఆస్తి నష్టం జరిగింది. గడ్డి కాకుండా వరి మరియు వరి కళ్ళాలు అయితే పొలంలో ఏదైతే వరి కోసిన రాసులు కూడా ఈరోజు చూస్తూ ఉంటే రాసు కుప్పలు కూడా కారడం జరిగింది షార్ట్ సర్క్యూట్ వల్ల. దీనికి పెద్ద ఎత్తున వాస్తవానికి గ్రామవాసులు అందరు సహకారంతో ఈ యొక్క ప్రమాదాన్ని పెద్ద కాకుండా కాపాడడం జరిగింది. ఫైర్ ఇంజిన్ కూడా 101 కూడా ఎంఆర్ఓ గారు కూడా వెంటనే స్పందించి ఫైర్ ఇంజిన్ కూడా తెప్పించడం జరిగింది. వాళ్ళ సహకారంతో కూడా ప్రమాదానికి లేకుండా చేయడం జరిగింది గ్రామస్తుల సహకారంతో.